Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu analysis of 26th October 2017. So let's move to the first important image. Yes, these are the 8 headlines today. So linking of Aadhaar Bank and UP government complex named Girija Devi. BJP Smart says Govind Lots Tipu. Chandrayaan 2, Bharat Mala Project, Indian Origin Campaigner wins UK Award, Singapore has the most powerful passport, and AIBA backs BFI. So these are the most important headlines today. So Irozu, e headlines ni individually discuss them. So the first important article, linking Aadhaar card with bank account. See, deeniki sambandhinchina image. See, linking of Aadhaar bank account must. So more time for those ready to enroll government. See, Supreme Court ichin daniki oka reply ga central government Supreme Court ki reply ichindi. So aa reply entante evaraithe Aadhaar card ni link బ్యాంక్ అకౌంట్కి కానీ మొబైల్ ఫోన్స్కి కానీ లింక్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఇంతకుముందు డిసెంబర్ 31, 2017 వరకు డెడ్ లైన్ ఉండేది. ఆ డెడ్ లైన్ని మార్చ్ 31, 2018 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసిన స్టేట్మెంట్. సి ద గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఎక్స్టెండింగ్ ద డెడ్ లైన్ ఫర్ మ్యాండేటరీ లింకింగ్ ఆఫ్ Aadhaar బ్యాంక్ అకౌంట్ and mobile phones from December 31, 2017 to March 31, 2018. So this is the now the deadline for linking the Aadhaar with the bank account and mobile phones is March 31st, 2018. So, one page note lo vaallu dinni issue chesaru anamata. Aithe ee one page note present passed on to a bench led by Chief Justice of India Deepak Mishra on Wednesday. So, aina బెంచ్కి వాళ్ళ వాళ్ళు పంపించిన ఈ వన్ పేజ్ నోట్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో ఇది మెయిన్గా ఇక్కడ ఉన్న న్యూస్. అండ్ ఇదే కాక ద నోట్ హవెవర్ ఇన్సిస్టెడ్ దట్ దోస్ హూ ఆల్రెడీ హ్యావ్ Aadhaar విల్ బీ రిక్వైర్డ్ టు సింక్ దేర్ నంబర్స్ విత్ సిమ్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ పాన్ అదర్ స్కీమ్స్ వేర్ సెక్షన్ 7 Aadhaar యాక్ట్ నోటిఫికేషన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. సో వెంటనే చేసుకోవాలి. ఎవరు Aadhaar కార్డ్స్ ఆడి ఉంటే దెన్ ఎవరికైతే Aadhaar కార్డ్స్ చేయించాలి అనేవాళ్ళు మాత్రం March 31, 2018 లోపు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, ఎ లెజెండరీ సింగర్. సో ఈమెకి సంబంధించిన న్యూస్. ఎస్, హీ షీఈస్ నన్ అదర్ దాన్ గిరిజాదేవి, లెజెండరీ సింగర్. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఒక సంచలనమైన డిసిషన్ తీసుకున్నారు. అదేంటంటే సంస్కృతిక్ సంకుల్. సో అది ఒక కల్చరల్ కాంప్లెక్స్ అన్నమాట. అది చౌకఘాట్లో ఉండేది. సో ఆ కల్చరల్ కాంప్లెక్స్కు లెజెండరీ సింగర్ పేరు గిరిజాదేవి పేరు వాళ్ళు పెట్టారనమాట. సో ఆమె 88 ఇయర్స్ ఓల్డ్ క్లాసికల్ సింగర్ అండ్ ఈమె పద్మవిభూషణ్ అవార్డీ. సో అయితే రీసెంట్గా ట్యూస్డే ఆమె హాస్పిటల్లో కలకత్తాలో ఒక కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారనమాట. సో అయితే ఆమెకు ఒక మెమరీగా వాళ్ళు ఈ వాళ్ళ ఆమె పేరుని వాళ్ళు పెట్టారనమాట ఆ కల్చరల్ కాంప్లెక్స్కి. సో ఇది ఇక్కడ న్యూస్. అండ్ గిరిజాదేవి గారి ఆమె లెజెండరీ ఆమె న్యూస్లో వచ్చారు కనుక ఆమెకు సంబంధించిన స్టడీ డేటా. సో గిరిజాదేవి సో బిలాంగ్ టు సేనియా అండ్ బారణాసి ఘరానా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, సేనియా అండ్ బారణాసి ఘరానా. సో ఆమె దానికి బిలాంగ్ అండ్ ఆమె తుమ్రి సింగర్ మెయిన్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో లెజెండరీ తుమ్రి సింగర్. సో తుమ్రి సింగర్ ఆమె ఫేమస్ అండ్ ఈమె పద్మవిభూషణ్ ఆమె అవార్డీ 2016లో ఈమె పద్మవిభూషణ్కి వచ్చిందనమాట. అండ్ వారణాసిలో పుట్టారు 1929లో. సో ఇది గిరిజాదేవి గారికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇది ఓకే, పద్మవిభూషణ్ 2016 గుర్తుంటుంది, వారణాసి 1929 గుర్తుంటుంది. అయితే సేనియా అండ్ వారణాసి ఘరానా కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన వర్డ్స్ అండ్ తుమ్రి ఈజ్ ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన వర్డ్. సో ఈ మూడు, ఈ వన్ టూ
3, 4. సో ఈ 3 వర్డ్స్ ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి అనమాట. సో అండ్ ఇదే కాక సంస్కృతిక్ సంకుల్ ఏ కల్చరల్ కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్కు గిరిజాదేవి గారి పేరు పెట్టారనమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ విషయం ఈ ఆర్టికల్లో. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, సో హీఈస్ నన్ అదర్ దెన్ టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్. సో ఆయనకు సంబంధించిన న్యూస్. సో అయితే టిప్పు సుల్తాన్ గారు న్యూస్లోకి ఎందుకు వచ్చారు? సో లెట్స్ సీ. ఎస్, బీజేపీ స్మార్ట్స్ యాజ్ కోవింద్ లాట్స్ టిప్పు. సీ, రీసెంట్గా బెంగళూరులో విధాన్ సౌధ అని ఒకటి. సో ఆ విధాన్ సౌధాకి సంబంధించిన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రెసిడెంట్ గారు టిప్పు సుల్తాన్ గారి గురించి స్పీచ్ ఇచ్చారనమాట. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే ఇదే కాక నంబర్ వన్ ఏంటంటే విధాన్ సౌధకి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. అండ్ ఇదే కాక 18th century రూలర్ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్. సో టిప్పు సుల్తాన్ గారిది బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంతకు మించి ఇది ఇట్స్ ఎ ప్యూర్లీ పొలిటికల్ ఆర్టికల్ అండ్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇంపార్టెంట్ కాదు. అండ్ అయితే టిప్పు సుల్తాన్ గారి గురించి వచ్చింది కాబట్టి ఆయన గురించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు ఇస్తాను. ఎస్, సో అంతకుమించి ఈ ఆర్టికల్లో మనకు ఇంపార్టెంట్ అయితే ఏం కాదనమాట. ఎస్, సో టిప్పు సుల్తాన్ గారి గురించి మీకు స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్, సో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఏదైనా సరే యూజ్ అవ్వచ్చు అనమాట. సో టిప్పు సుల్తాన్ ఈ ఆల్సో నోన్ యాజ్ అ టైగర్ ఆఫ్ మైసూర్ ఆర్ ద టిప్పు సాహిబ్ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ ద లోకల్ సెయింట్ టిప్పు మస్తాన్ ఆలియా. సో ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హైదర్ అలీ, బార్న్ ఇన్ 1750 అండ్ ఈయన ఇంకొక పేరు టైగర్ ఆఫ్ మైసూర్ ఆర్ టిప్పు సాహిబ్ అని చెప్పాను. అండ్ మూడో పేరు ఏంటంటే పయనీర్ ఆఫ్ రాకెట్ టెక్నాలజీ ఇన్ ఇండియా. అండ్ ఈయన రాసిన బుక్ మిలిటరీ మాన్యువల్ కాల్డ్ ఫాతుల్ ముజాహిదీన్. సో టిప్పు సుల్తాన్ గారికి ఉన్న మూడు పేర్లు ఏంటంటే టైగర్ ఆఫ్ మైసూర్, టిప్పు సాహిబ్ అండ్ నెంబర్ 3 పయనీర్ ఆఫ్ రాకెట్ టెక్నాలజీ ఇన్ ఇండియా, అది నెంబర్ 3. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన పేరు లోకల్ సెయింట్ టిప్పు మస్తాన్ ఆలియాకి తర్వాత పెట్టారనమాట. అండ్ ఈయన ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హైదర్ అలీ అండ్ ఈయన పుట్టింది 1750 అండ్ ఆయన రాసిన బుక్ మిలిటరీ మాన్యువల్, దాన్ని ఫతుల్ ముజాహిదీన్ అంటారనమాట. సో ఇది ఈ ఆర్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, సో ఈ ఇమేజ్ చూడగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇస్రో. సో ఇస్రో చేసిన అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్స్లో ఒకటైన చంద్రయాన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో చంద్రయాన్ 2 ఫ్లైట్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీ స్టార్ట్స్. ఎస్, సో ఇస్రో హ్యాస్ స్టార్టెడ్ ఫ్లైట్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీ ఫర్ ఇట్స్ నెక్స్ట్ ల్యూనార్ మిషన్ చంద్రయాన్ 2. ఎస్, ఏ సిరీస్ ఆఫ్ టెస్ట్ ఆర్ ప్లాన్ ఫర్ ద ల్యాండర్ అండ్ ద రోవర్. వీఆర్ వర్కింగ్ టువార్డ్స్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2018 లాంచ్ ఆఫ్ చంద్రయాన్ 2. సో 2018 ఫస్ట్ క్వార్టర్లో ఈ చంద్రయాన్ 2ని లాంచ్ చేయడానికి వాళ్ళు కొన్ని సిరీస్ ఆఫ్ టెస్ట్ని ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారన్నమాట. అయితే ఈ ఆర్టికల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే చంద్రయాన్ 2. అండ్ ఈ చంద్రయాన్ 2లో భాగంగా ఇక్కడ రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. నంబర్ 1 ల్యాండర్, నంబర్ 2 రోవర్. అండ్ ల్యాండర్ రోవర్తో కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ నేను చెప్తున్నాను. సో ల్యాండర్ రోవర్ అండ్ థర్డ్ వర్డ్ ఈజ్ ఆర్బిటర్. సో ల్యాండర్ రోవర్ ఆర్బిటర్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముందు మాదిరి కాకుండా ఈసారి చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కాబోతుంది. సో సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటంటే అది ఫస్ట్ టైం చేయబోతున్నారనమాట. సో సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటంటే ఆ మిషన్ దెబ్బ తినకుండా ల్యాండ్ అవ్వడం సాఫ్ట్ ల్యాండింగ్. అది ఈ ప్రయోగంలో ఒక హైలైట్గా ఉండబోతుంది అనమాట. అయితే అది ల్యాండర్ విషయంలో అదే అనమాట. సో సాఫ్ట్ ల్యాండింగ్ అండ్ రోవర్ విషయంలో అంటే ల్యాండర్ అంటే ఏంటంటే అది ఎలా ల్యాండ్ అవ్వాలనే విషయం మీద ఇది జాగ్రత్తలు తీసుకుంటుంది. అండ్ రోవర్ విషయం ఏంటంటే అక్కడున్న సర్ఫేస్ని అది ఎక్కడైతే ల్యాండ్ అవ్వబోతుందో ఆ సర్ఫేస్ని
ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో అక్కడున్న పరిస్థితులు కానీ అదంతా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అన్నమాట. సో అది మెయిన్గా రోవర్ చేసే పని. సో అది రోవర్ చేసే పని, ఇన్వెస్టిగేటింగ్ ద సర్ఫేస్ అండ్ ఆర్బిట్. ఆర్బిట్ ఏంటంటే ఆర్బిటింగ్ ద మూన్ అండ్ రివాల్వింగ్ ద మూన్, అది ఆర్బిట్ చేసే పని. సో మెయిన్గా ఈ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రయాన్ 2018 ఫస్ట్ క్వార్టర్లో లాంచ్ చేయబోతున్నాం, వాటికి సంబంధించిన సిరీస్ ఆఫ్ టెస్ట్ మేము స్టార్ట్ చేసామని చెప్పి, మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ గారు చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ ల్యాండర్, రోవర్ అండ్ ఆర్బిటర్. ల్యాండర్ అంటే సాఫ్ట్ ల్యాండింగ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, సో అంటే ఎట్లా ల్యాండ్ అవ్వాలని మీద ఉంటుంది. అండ్ రోవర్ అంటే ఇందాక చెప్పాను ఇన్వెస్టిగేటింగ్ ద సర్ఫేస్, అండ్ ఆర్బిటర్ అంటే ఆర్బిటింగ్ ద మూన్ ఆర్ ద రివాల్వింగ్ ద మూన్. సో ఇది ఈ ఆర్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్ ఏ సూపర్ డూపర్ భారత్ మాలా రోడ్ అండ్ హైవేస్ డెవలప్మెంట్. సో భారత్మాల ప్రాజెక్ట్ సో ప్రజెంట్ ఒక సెన్సేషన్గా మారింది ఇండియన్ సినారియోలో, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఈ ఆర్టికల్కి, ఈ భారత్మాలకు సంబంధించిన ఆర్టికల్. ఎస్, భారత్మాల విల్ పుట్ మోర్ ఫ్రైట్ ఆన్ రోడ్స్, 2018 ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ మోస్ట్ ప్రాజెక్ట్స్. సో భారత్మాల, ద యూనియన్ గవర్నమెంట్ సెడ్ ఆన్ వెడ్నస్డే దట్ ద రోడ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ భారత్మాల విల్ కనెక్ట్ 550 డిస్ట్రిక్ట్స్ టు నేషనల్ హైవేస్. సో భారత్మాల అంటే ఏంటంటే ఎంటైర్ ఇండియాలో వాళ్ళు మెయిన్ మెయిన్ ఏరియాస్లో రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. సో ఫ్రైట్, ఫ్రైట్ అంటే ఏంటంటే సరుకు. సో ఎక్కువగా సరుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇంటర్ స్టేట్స్ మధ్య గ్యాప్స్ని తగ్గించడానికి, ఎక్కువగా రవాణా గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరే భారత్మాల ప్రోగ్రామ్. సో భారత్మాల ఏంటంటే ఎక్కువగా రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో అయితే ఈ ప్రోగ్రామ్ పరంగా ఇక్కడ చూడండి, ద రోడ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ భారత్మాల విల్ కనెక్ట్ 550 డిస్ట్రిక్ట్స్ టు నేషనల్ హైవేస్. సో దాదాపు 550 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవేస్కి కనెక్ట్ చేయబోతున్నారు. సో విత్ భారత్మాల 550 డిస్ట్రిక్ట్స్ విల్ గెట్ లింక్ టు నేషనల్ హైవేస్ అగెయిన్స్ట్ 300 డిస్ట్రిక్ట్స్ అట్ ప్రెజెంట్. సో ప్రజెంట్ 300 డిస్ట్రిక్ట్స్ అయినాయి, అయితే మొత్తానికి 550 కావాల్సి ఉంది. సో వీ విల్ హ్యావ్ 50 ఎకనామిక్ కారిడార్స్ అగెయిన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ 6. సో వాట్ ఈస్ అన్ ఎకనామిక్ కారిడార్? ఎకనామిక్ కారిడార్ అంటే ఏంటంటే ద కారిడార్ విచ్ విల్ బీ యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. సో కమర్షియల్ పర్పస్కు యూజ్ చేసే కారిడార్స్ని ఎకనామిక్ కారిడార్స్ అంటారనమాట. అయితే ఆ కారిడార్స్ ప్రజెంట్ 6 మాత్రమే ఉండేవి, వాటిని 50కి ఇంక్రీజ్ చేశారనమాట. దట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో ఆ 50 ఎకనామిక్ కారిడార్స్ ప్రజెంట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారనమాట. అయితే ఇది డిసెంబర్ 2018కి కంప్లీట్ అవుతుందని చెప్పి ఇక్కడ చేశారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ దట్ విల్ గివ్ ప్రయారిటీ టు ట్రైబల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ బార్డర్ రీజియన్స్. సో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది భారత్మాలకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్. అయితే ఈ భారత్మాలకు సంబంధించిన స్టడీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను పక్కన ఇచ్చాను చూడండి. సో రోడ్ రన్నర్ అని ఇచ్చారు. సో టోటల్ 83,677 కిలోమీటర్లు ఇది ప్రయాణం చేస్తుంది బై 2022కి, అది మెయిన్గా వాళ్ళ టార్గెట్ అనమాట. అయితే దాని ఇన్వెస్ట్మెంట్ 6.92 lakhs. సో అండ్ కాస్ట్ అండ్ ఫండింగ్ విషయానికి వస్తే 5.35 lakh crore యాజ్ ఎ టోటల్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ బారోయింగ్ అంటే మార్కెట్స్ నుంచి బారోయింగ్ వచ్చి 2.9 lakhs, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 1.6 lakhs crore, అండ్ సెంట్రల్ ఫండ్ అండ్ టీఓటీ మోడల్ 2.19 lakh crore. ఇది 2.9 lakh crore. సో అంత కలిపితే 5.35 lakh crore అనమాట. అయితే అండర్ భారత్మాల ప్రాజెక్ట్ 34,800 kilometers ఆఫ్ హైవేస్ ఉంటాయి, అండ్ ఎకనామిక్ కారిడార్స్ 9,000 kilometers, 6,000 kilometers ఆఫ్ ఇంటర్ కారిడార్ ఫీడర్ రోడ్స్ అండ్ 2,000 kilometers ఆఫ్ బార్డర్ రోడ్స్, 800 kilometers ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్, 5,000 kilometers ఆఫ్ రోడ్ అప్గ్రేడేషన్,
10,000 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే అండ్ ఫైనల్లీ 2,000 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ రోడ్స్. ఇది భారత్మాలకు సంబంధించిన ఒక క్లియర్ అవుట్లైన్. సో ఇది భారత్మాలకు సంబంధించిన ఆర్టికల్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్ ఇండియన్ ఆరిజిన్ క్యాంపెయినర్ విన్స్ యూకే అవార్డ్. సో ఈమె పేరు గీనా మిల్లర్. సో జీనా మిల్లర్. సో ఈమె ఏజ్ 52. సో ఆమె ఇండియన్ ఆరిజిన్ క్యాంపెయినర్. సో ఆమె హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద యూకేస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ బై పవర్ఫుల్ మీడియా ఫర్ విన్నింగ్ ఎ లీగల్ ఛాలెంజ్ దట్ ప్రివెంటెడ్ ప్రైమ్ మినిస్టర్ థెరేసా మే ఫ్రమ్ ద ట్రిగరింగ్ బ్రెక్సిట్ వితౌట్ పార్లమెంట్స్ అప్రూవల్. సో ఆమె పవర్ఫుల్ మీడియాలో భాగంగా ఆమె 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 లీగల్ ఛాలెంజ్లో గెలిచిందనమాట. సో దానిలో భాగంగా యూకేస్ట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్ పర్సన్గా ఆఫ్ ద ఇయర్గా ఆమె అవార్డు గెలుచుకున్నారు. సో షీఈస్ అన్ ఇండియన్ ఆరిజిన్. సో అయితే ఆమె చేసింది ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ థెరీసా మేను ట్రిగరింగ్ బ్రెక్సిట్ వితౌట్ పార్లమెంట్స్ అప్రూవల్గా ఆమెలో ఆమె చాలా కీలక పాత్ర పోషించారు. సో అందులో భాగంగా ఆమె యూకేస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఆమె అవార్డు గెలుచుకున్నారనమాట. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియన్ ఆరిజిన్ నంబర్ 1, నంబర్ 2 యూకే అవార్డ్, నంబర్ 3 యూకే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అది నంబర్ 3, నంబర్ 4 ఏంటంటే బై పవర్ఫుల్ మీడియా నంబర్ 4, అండ్ నంబర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే జీనా మిల్లర్. సో ఆమె పేరు. సో ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్ సింగపూర్ హ్యాస్ ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. ఇట్స్ సిటిజన్స్ కెన్ ట్రావెల్ టు 159 కంట్రీస్ వితౌట్ ఎ వీసా ఆర్ హ్యావ్ వన్ ఇష్యూడ్ ఆన్ అరైవల్. సి వాట్ ఈస్ ద what is meant by the most powerful passport. So ikkada entante manaku ekkuga discuss cheyalsina vishayam entante asalu powerful passport ani okaru ela decide chestaru. So em chesthe powerful passport untundi, idi ikkada manaku main ga important point. Asalu powerful passport ante entante ekku oka asalu citizens ఆ దేశ ఒక దేశపు సిటిజన్స్ పాస్పోర్ట్ లేకుండా ఎక్కువ కంట్రీస్కు వెళ్ళగలిగితే దెన్ ఆ కంట్రీకి పవర్ఫుల్ పాస్పోర్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సి టైనీ సింగపూర్ అంటే చాలా చిన్నది సింగపూర్, ఇట్స్ వెరీ టైనీ చాలా చిన్నది. నౌ హ్యాస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అకార్డింగ్ టు న్యూ ర్యాంకింగ్ విత్ ఇట్స్ సిటిజన్స్ ఏబుల్ టు ట్రావెల్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ వీసా ఫ్రీ. వీసా ఫ్రీ అంటే వీసా లేకుండా ఎక్కువ కంట్రీస్కి ఆ సింగపూర్ సిటిజన్స్ వెళ్ళగలుగుతున్నారు. సో అందుకని సింగపూర్కి వరల్డ్ పవర్ఫుల్ పాస్పోర్ట్గా వాళ్ళు ఉన్నారనమాట. సో ద పాస్పోర్ట్ ఇండెక్స్, సో దీన్ని ఈ ర్యాంకింగ్ ఇచ్చింది అంటే సింగపూర్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అనే ర్యాంకింగ్ ఇచ్చింది ఎవరు అంటే పాస్పోర్ట్ ఇండెక్స్. సో పాస్పోర్ట్ ఇండెక్స్ విచ్ కీప్స్ ట్రాక్ ద హౌ యూజబుల్ సచ్ డాక్యుమెంట్స్ ఆర్ సెడ్ సిటీ స్టేట్ గ్రాబ్డ్ ద టాప్ స్పాట్ ఆఫ్టర్ ద పారాగ్వే మూడ్ రిమూవ్డ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ద సింగపూరియన్స్. సో పరాగ్వే సింగపూరియన్స్కి రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేసిన వెంటనే దెన్ ఈ ర్యాంక్ని సింగపూర్ ఆక్యుపై చేసిందనమాట. అయితే ఇందులో భాగంగా దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 3.4 మిలియన్ హోల్డర్స్ ఆఫ్ సింగపూరియన్ పాస్పోర్ట్స్ కెన్ నౌ ట్రావెల్ టు 159 కంట్రీస్ ఎయిదర్ వితౌట్ ఎ వీసా అట్ ఆల్ ఆర్ హ్యావ్ వన్ ఇష్యూడ్ ఆన్ అరైవల్. సో అయితే ఇది ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంటే సెకండ్ ప్లేస్లో జర్మనీ అండ్ థర్డ్ విత్ ఇట్స్ సిటిజన్స్ ఏబుల్ టు విజిట్ 158 కంట్రీస్ వితౌట్ ఎ వీసా. సో జర్మనీ పీపుల్ 158 కంట్రీస్లో సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ 159 కంట్రీస్తో సింగపూర్ ఉంది. సో ఫస్ట్ సింగపూర్ పవర్ఫుల్ పాస్పోర్ట్ లిస్ట్లో ఫస్ట్ సింగపూర్, సెకండ్ ఈజ్ జర్మనీ, వైల్ స్వీడన్ అండ్ సౌత్ కొరియా ఈ రెండు కలిపి థర్డ్లో ఉన్నాయి, థర్డ్ ఫర్ థర్డ్. సో థర్డ్ ప్లేస్లో ఆ రెండు కలిసి ఉన్నాయి. అండ్ యుఎస్ పాస్పోర్ట్ వాజ్ ఇన్ 6th ప్లేస్ అలాంగ్ సైడ్ మలేషియా, ఐర్లాండ్ అండ్ కెనడా. అయితే ఇండియా విషయంలో ఇండియా 75th పొజిషన్లో ఉంది. ఇంతకుముందు 78th ఉండింది, ఇప్పుడు 75th ఉందన్నమాట. హ్యాస్ ఇంప్రూవ్డ్ ర్యాంకింగ్ 75th. అయితే ఇండియా మాత్రం ఓన్లీ
ఇప్పుడు సింగపూర్ వీసా లేకుండా 159 కంట్రీస్కి వెళ్ళగలుగుతుంది. సింగపూర్లో ఉన్న పీపుల్ వెళ్ళగలుగుతున్నారు, కానీ ఇండియాలో ఉన్న పీపుల్ వీసా లేకుండా ఓన్లీ 22 దేశాలకు మాత్రమే మనం వెళ్ళొచ్చు అన్నమాట. మిగిలిన దేశాలకు వీసా ఉంటేనే వెళ్ళాలి, మిగిలిన వీసా ఉంటేనే వెళ్ళాలి, లేకుంటే మనం వెళ్ళడానికి లేదన్నమాట. సారీ. సో ఇండియన్ పీపుల్ వీసా ఫ్రీ స్కోర్ ఆఫ్ 51, మనం 51 కంట్రీస్కి వెళ్ళచ్చు. అయితే ఆఫ్ఘనిస్తాన్ చాలా ఈ ర్యాంకింగ్స్లో, పవర్ఫుల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో కింద ఉంది, చాలా అట్టడుగున ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఓన్లీ 22 దేశాలకు మాత్రం వీసా లేకుండా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇది మెయిన్గా వాళ్ళు డిక్లేర్ చేసిన ఇన్ఫర్మేషన్. సి ఇక్కడ చూడండి, పాస్పోర్ట్ ఇండెక్స్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ పాపులర్ ఇంటరాక్టివ్ ఆన్లైన్ టూల్ టు డిస్ప్లే అండ్ సార్ట్ అండ్ ర్యాంక్ ద వరల్డ్స్ పాస్పోర్ట్స్. సో అది పాస్పోర్ట్ ఇండెక్స్ చేసే పని. సో పాస్పోర్ట్ ఇండెక్స్ చేసిన పవర్ఫుల్ పాస్పోర్ట్లో ర్యాంకింగ్స్లో 1 సింగపూర్, 2 జర్మనీ, అండ్ మిగిలిన మనకు అవసరం లేదు. అండ్ అయితే ఇండియన్ ర్యాంక్ 78 నుంచి 75కి షిఫ్ట్ అయిందనమాట. అయితే ఇండియాలో ఉన్న పీపుల్ వీసా లేకుండా 51 కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ ర్యాంకింగ్స్లో చిట్ట చివరిగా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీసా లేకుండా 22 కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు. సో ఇది ఈ పవర్ఫుల్ పాస్పోర్ట్ని చేసిన ఈ అంచనా వేసింది పాస్పోర్ట్ ఇండెక్స్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, దిస్ ఈస్ ద లాస్ట్ ఇమేజ్, ఏఐబిఏ బ్యాక్స్ బీఎఫ్ఐ. సో బీఎఫ్ఐ అంటే ఏంటంటే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో అయితే ఏఐబిఐ అంటే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్, వాళ్ళు ఒక క్లియరెన్స్ ఇచ్చారు. అదేంటంటే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఈస్ ద ఓన్లీ నేషనల్ ఫెడరేషన్ రికగ్నైజ్డ్ బై ఏఐబిఏ ఇన్ ఇండియా. సో మిగిలినవన్నీ కాకుండా ఇది మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట. సో ఇది వీటికి సంబంధించిన న్యూస్. సో దిస్ ఈస్ ద లాస్ట్ న్యూస్ అండ్ ద హెడ్లైన్స్. ఎస్, నేషనల్ న్యూస్ విషయానికి వస్తే ఈరోజు మనకు 8 హెడ్లైన్స్ ఉన్నాయి. నేషనల్ న్యూస్ విషయానికి వస్తే ఆధార్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిప్లై. అండ్ థర్డ్ అండ్ ద సెకండ్ న్యూస్, బీజేపీ స్మార్ట్స్ కోవింద్ లాట్స్ తిప్పు. సో ఇది తిప్పు సుల్తాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే టిప్పు సుల్తాన్ బర్త్ యానివర్సరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇందులో మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అబౌట్ ద టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను, యూ కెన్ చెక్. అండ్ చంద్రయాన్ 2కి సంబంధించిన ఆర్టికల్ 3, అండ్ 4 ఇట్స్ భారత్ మాల, అండ్ 5 సింగపూర్ హ్యాస్ ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. సో ఇది ఇండియాకి సంబంధించింది, 78 నుంచి 75కి షిఫ్ట్ అయింది. అండ్ ద స్టేట్స్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గిరిజాదేవి గారి పేరు మీద ఒక కాంప్లెక్స్కి పేరు పెట్టారనమాట. సో అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ విషయానికి వస్తే ఇండియన్ ఆరిజిన్ క్యాంపెయినర్ విన్స్ యూకే అవార్డ్. సో ఆమెకు సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్లో ఉంది. అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ఇంకొకటి, ఇది సింగపూర్. సో సింగపూర్ది ఇంటర్నేషనల్ న్యూస్ కిందికి వస్తుంది అనమాట. సో అండ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఏఐబిఏ బ్యాక్స్ బీఎఫ్ఐ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ వీ విల్ డెఫినెట్లీ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.